is equals to 3, A is equals to 16, A is equals to 20, area of equilateral triangle is equals to square root of 3 by 4 A square. Okay, Adwaina. Yes, sir. Sir, sir, sixth problem got chupi rane chapto raileru. Sixth day. Kada pakkana ee formulas kuda note chesukondi. Triangle ABC is a equilateral triangle. Appudu dani sambandhinchinatuvanti all formulas ikkade untayi maniki. Area formula root 3 by 4 into a square. Base antenemo A antam, height antenemo root 3 by 2 into A, perimeter antenemo 2S antam, 3A. Okay, sir. Rasan, sir. Okay. Yes, sir, completed. Seventh question, what happened? Eighth question. Yes, sir. Eighth problem. Eighth problem. If the length of median of equilateral triangle is x centimeters, then find its area. If the median and end, sir. Median and height and equilateral triangle low. Median and the entente midpoints ni join jese dani median under. Okay, sir. Triangle low midpoints ni join jastangada side lunte gada. A sides midpoint join jese dani avantar ante median under. Ipudu equilateral triangle low median nothing but. Height and mata. If the length of the median is x centimeters, then its area. Ante median ante nothing but height. Ante, for example, nenu ikkada em chestunnanante oka equilateral triangle teeskoni chustunnanu. Idu chudandi. Idu oka triangle ankonni, equilateral triangle. Equilateral triangle ki midpoint untundi kada. Aa midpoint toti ante side ki midpoint untundi. ప్రతి సైడ్ కి కూడా మిడ్ పాయింట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి విజయవాడకి మిడ్ పాయింట్ ఏంటి చెప్పగలుగుతారా గుంటూరుకి విజయవాడకి ఎప్పుడైనా వెళ్ళారా విజయవాడ వెళ్ళలేదా వెళ్ళాం సార్ కానీ మిడ్ పాయింట్ వెళ్ళలేదు మిడ్ పాయింట్ మంగళగిరి ఇది మధ్యలో అన్నమాట మనం ఎవడన్నా బ్రేక్ తీసుకోవాలంటే ఇక్కడ బ్రేక్ తీసుకోవచ్చు ఇది టి ఇది ఈ ఇదేమో ఎఫ్ అని పెట్టుకున్నాం అమ్మా డిఈఎఫ్ ఇది ఈక్వల్ ట్రయాంగిల్ అనుకుందాం ఇది మిడ్ పాయింట్ ఇది మీడియన్ అన్నమాట ఇప్పుడు ఏని ఈని జాయిన్ చేస్తే మీడియన్ అంటాం బిని ఎఫ్ ని జాయిన్ చేస్తే మీడియన్ అంటాం ఎందుకంటే మిడ్ పాయింట్ తోటి జాయిన్ అవుతుంది కదా అందువల్ల దాన్ని ఏమనాలంటే మీడియన్ అనాలి యాక్చువల్లీ మీడియన్ ఇక్కడ దీని పేరేమో మిడ్ పాయింట్ నోట్ చేసుకోండి డయాగ్రామ్ లో ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ దీన్నేమో ఏమంటారంటే మీడియన్ అంటారు ఈ లైన్ పేరు ఏంటి మీడియన్ లైన్ పేరు మీడియన్ ఇప్పుడు ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి దీని పేరు ఈక్వల్ ట్రయాంగిల్ కదా ఈక్వల్ ట్రయాంగిల్ కాబట్టి ఇదే హైట్ అవుతుంది మీడియన్ ఆర్ హైట్ బోత్ ఆర్ సేమ్ అంటే మీకు డౌట్ వస్తుంది సార్ మరి మిగతా ట్రయాంగిల్లో డిఫరెంట్ గా ఉంటుందా సార్ అంటే అవును మిగతా ట్రయాంగిల్ లో డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఎలాగంటే ఇప్పుడు ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను నేను ఇట్లాగా చూడండి అది కూడా చూపిస్తాను ఒక మంచి ట్రయాంగిల్ ఏదో తీసుకున్నాను ఇట్లా ఉంది ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను ఈ ట్రయాంగిల్ కనబడుతుంది కదా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో మీడియన్ అంటే ఏదంటేనా ఇదిగో ఇది మీడియన్ రా ఇది మిడ్ పాయింట్ అన్నమాట ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కి చూస్తున్నారా సపోజ్ ఇది ఏ ఇది బి ఇది సి అయితే ఇది మిడ్ పాయింట్ మీకు ఇది డి అవుతుంది మరి హైట్ ఏమవుతుంది సార్ దీనికి అంటే హైట్ నేను చూపిస్తాను హైట్ ఎట్లా ఉంటుంది అంటే ఇదిగో ఇది హైట్ అమ్మా ఇది హైట్ అవుతుంది పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఇప్పుడు మనం పోల్స్ పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద స్తంభాలు తీసుకొచ్చి టెంట్ వేయడానికి పెడతారు కదా అలా ఉంటుంది ఇలా ఉండేదాన్ని దీన్ని ఏమంటారంటే దీన్ని హైట్ అంటారు ఇదేమో హైట్ ఇదేమో మీడియం
అంటే డిఫరెంట్ ట్రయాంగిల్స్ లో వేర్వేరుగా ఉంటుంది మీడియన్ అను హైట్ కానీ ఈక్వల్ ట్రయాంగిల్ లో కోయిన్సైడ్ అయిపోద్ది ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూస్తున్నారా ఈ డయాగ్రామ్ కనబడుతుందా ఈ డయాగ్రామ్ లో మాత్రం మన మీడియన్ మరి మన మీడియన్ అను హైట్ హైట్ రెండు కూడా ఒకటే అయిపోతాయి ఈక్వల్ ట్రయాంగిల్ మరి మిగతా ట్రయాంగిల్స్ లో మాత్రం అంత జరగదు మిగతా ట్రయాంగిల్స్ లో మీడియన్ సెపరేట్ గా ఉంటది తర్వాత హైట్ ఆ హైట్ ఇది చూస్తున్నారుగా హైట్ ఎట్లా ఉంటది పర్పెండిక్యులర్ గా ఉండాలి పర్పెండిక్యులర్ గా ఉండాలి మరి మీడియన్ అంటే ఏంటి మిడ్ పాయింట్ తో జాయిన్ అవ్వాలి మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే మిడ్ పాయింట్ తోటి జాయిన్ అయ్యేది హైట్ రెండు ఒకటే రెండు పర్పెండిక్యులర్ గానే ఉంటుంది మిడ్ పాయింట్ తోటి జాయిన్ అవుతుంది అలా ఉండేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దీని పేరు ఏంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనం ఐసోస్లెస్ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా కరెక్ట్ గానే అంటే హైట్ అక్కలా ఉంటది మళ్ళీ మీడియన్ అక్కలా ఉంటది సార్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ లోనా ఐసోస్లెస్ ట్రయాంగిల్ లో యాంగిల్స్ సైడ్ లెంగ్త్ లు సేమ్ గా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా కోయిన్సైడ్ అయితాం ఇట్లా ఈక్వల్ ట్రయాంగిల్ లాగే జరిగింది అదర్ ట్రయాంగిల్స్ లో మాత్రం ఇలా జరిగింది ఈక్వల్ ఇది దీని పేరు అదర్ ట్రయాంగిల్ అని రాస్తారు ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే టూ యాంగిల్స్ ఈక్వల్ కదా అప్పుడు హైట్ ఒకలా అంటే మరి మీడియన్ అయినా ఉంటది అని డౌట్ వచ్చింది అంటే మిగతా ట్రయాంగిల్స్ కూడా మీరు అట్లా నేర్చుకోవాలి ఓకే సార్ ఒక్క నిమిషం ఇది ఏదో కట్ అయిపోయింది సార్ టైం ఎంత ఓకే అర్థమైందా దీనికి దగ్గర ఏం రాస్తారంటే అదర్ ట్రయాంగిల్ అని రాయండి అమ్మా అదర్ ట్రయాంగిల్ అంటే ఇంకేదన్నా వచ్చు మనకు అనవసరం అదర్ ట్రయాంగిల్ ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది 8 ఎరా ఎవరు మాట్లాడట్లా సార్ స్క్రీన్ అనిపించట్లేదు సార్ ఇప్పుడు ఓకేనా ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం లో ఏం అడిగాడు అమ్మా 8th ప్రాబ్లం లో ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ది మీడియన్ లెంగ్త్ ఇచ్చాడు మీడియన్ అంటున్నాడు లెంగ్త్ మీడియన్ అంటే నథింగ్ బట్ హైట్ ఈజ్ ఎక్స్ సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ఏరియా హైట్ ఇచ్చాడమ్మా ఫైండ్ హైట్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నాడు ఏరియా కనుక్కోమన్నాడు గివెన్ హైట్ అండ్ రైట్ గివెన్ మీడియన్ ఇజ్ ఈక్వల్ టు హైట్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు అమ్మ హైట్ కి ఫార్ములా ఏంట్రా హైట్ కి ఫార్ములా ఏంటి మీరు ఒకసారి కావచ్చు ఒకసారన్నా చెప్పాలి రూట్ 3/2 ఇంటూ ఏ ఏంటది హైట్ కి ఫార్ములా ఈక్వల్ ట్రయాంగిల్ లో హైట్ కి ఫార్ములా గుర్తుండాలి ఇవి ఇది కొంచెం చూడండి ఈక్వల్ ట్రయాంగిల్ లో హైట్ కి ఫార్ములా రూట్ 3/2 ఇంటూ ఏ చూస్తున్నారా ఇది చెప్పాలి ఇక్కడ హైట్ దగ్గర హెచ్ దగ్గర చెప్పాలి రూట్ 3/2 ఇంటూ ఏ ఇప్పుడు దీని నుంచి ఏ ఎంత వస్తుందమ్మా ఈ టూ అటు తీసుకెళ్ళండి రూట్ 3a ఈజ్ ఈక్వల్ టు 2x దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఈ మల్టిప్లికేషన్ లో ఉంది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడెడ్ బై అయిపోయింది 2x/√3 2x/√3a వచ్చింది ఓకే నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఏరియా అడిగాడు ఏం అడిగాడు ఏరియా ఆఫ్
ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మా ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటమ్మా రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ ఎంతమ్మా రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ అంటే ఎంత వచ్చింది రాయండి స్క్వేరింగ్ చేద్దాం టూ ఎక్స్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది రూట్ త్రీ బై ఫోర్ ఇది ఎంతమ్మా ఫోర్ ఎక్స్ స్క్వేరా ఫోర్ ఎక్స్ స్క్వేర్ బై త్రీ ఏమేం క్యాన్సిల్ అమ్మా ఫోర్ ఫోర్ క్యాన్సిల్ చూస్తున్నారా ఫోర్ ఫోర్ క్యాన్సిల్ ఈ త్రీ రూట్ త్రీలో క్యాన్సిల్ ఇప్పుడు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అది ఇక్కడ ఇంకో రూట్ త్రీ మిగులుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ బై రూట్ త్రీ ఎక్స్ స్క్వేర్ బై రూట్ త్రీ ఆన్ నోట్ చేయండి ఏమో అర్థమైందా Yes, sir. Sir, కొంచెం పైకి అన్నరా. Yes, sir. వచ్చేసి ఇక్కడేనా? Ah, yes, sir. సార్ కొంచెం పైకి అన్నరా డయాగ్రామ్ కంప్లీటెడ్ సార్ ఏంటది డయాగ్రామ్ అయిపోయిందా ఆ అయిపోయింది నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం నైన్త్ క్వశ్చన్ ద బేస్ ఆఫ్ ఎన్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ మెజర్స్ బేస్ ఇచ్చాడు ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటమ్మా 24 సెంటీమీటర్ అండ్ ఇట్స్ ఏరియా 60 సెంటీమీటర్ స్క్వేర్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ ఓకే ఐసోసెలిస్ ట్రయాంగిల్లో బేస్ ఇచ్చాడు ఏరియా ఇచ్చాడు పెరిమీటర్ కనుక్కోవాలి ఓకే ఫస్ట్ డయాగ్రామ్ గీద్దాం రాయండి ప్రాబ్లం నెంబర్ ఎంత ఎంతమ్మా ప్రాబ్లం నెంబరు 9 ప్రాబ్లం నెంబర్ 9 ఏమేమి ఇచ్చాడు నోట్ చేద్దాం బేస్ ఆఫ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ బేస్ ఆఫ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడమ్మా ఎంత అంట బేస్ ఆఫ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ 24 ఏరియా ఏమో 60 24 ఇచ్చాడు ఏరియా ఏరియా ఏమో 60 ఇచ్చాడు అయితే ఏం కనుక్కోవాలి ఏరియా 60 ఇచ్చిన తర్వాత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ నోట్ చేయండి ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ గీద్దాం మనం ఒక మనకి ఏం కావాలంటే ఇక్కడ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అదే మన ఏ ట్రయాంగిల్ కావాలమ్మా ఐసోసెలిస్ ట్రయాంగిల్ కావాలి ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఇది ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్ అనుకోండి ఈ ఐసోసెలిస్ ట్రయాంగిల్లో ఈ సైడ్ సమానంగా ఉంది దీన్ని ఏ అనండి దీన్ని బి అనండి దీన్ని సి అనండి ఈ ఐసోసెలిస్ ట్రయాంగిల్లో బేస్ వాల్యూ ఎంత ఇచ్చాడు 24 ఇచ్చాడు ఓకే సార్ బేస్ వాల్యూ 24 నోట్ చేయండి 24
ఐసోసెలిస్ ట్రయాంగిల్ గురించి చెప్తాను. అది చెప్పిన తర్వాత మీరు ఆ తర్వాత ప్రాబ్లంలోకి మనం వెళ్దాం. ఓకే, ఐసోసెలిస్ ట్రయాంగిల్ విషయంలో ఏం జరుగుతుందంటే, ఏంటది చిన్న సమ్మ అడిగాడు అంతే, తర్వాత చెప్తా. ఇది నోట్ చేసుకున్నానా, ఇది హైట్ అని పెట్టుకోండి, ఇది హైట్, తర్వాత ఇది స్మాల్ ఏ స్మాల్ ఏ అని పెట్టుకోండి. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఏఏ, ఇదేమో హైట్ హెచ్. ఇది ఇదేమవుతుందంటే హెచ్, ఇది బి బై టూ అవుతుంది. ఇదేమవుతుంది, హెచ్ బై టూ. ఇది ఖచ్చితంగా ఇది హైట్ ఏదైతే ఉంటుందో ఈ హైట్ మిడ్ పాయింట్ అవుతుందమ్మా. అంటే ఇక్కడ ఇది బి బై టూ, ఇది బి బై టూ అని పెట్టుకోండి, బి బై టూ బి బై టూ, ఈ లెంత్ సగం చేస్తుంది, మిడ్ పాయింట్ ఇది. ఇదేమవుతుంది, మిడ్ పాయింట్. ఇప్పుడు మనకి దీనిలో ఏం కావాలమ్మా, ఏరియా ఫార్ములా ఏంటి, హైట్ కావాలి కదా. బేస్ ఇచ్చాడు 24 ఇచ్చాడు, అంటే ఇప్పుడు ఇది ఎంత అవుద్దమ్మా, ఎరా ఇది అర్థమైందా మీకు, మీరు మాట్లాడాలి, మాట్లాడితేనే తెలుస్తుంది నాకు మీకు అర్థం అవుతుందా లేదా అని. ఇంకేమన్నా చెప్పాలా? ఓకే సార్. ఇప్పుడు ఇది ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్, ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే ఈ సైడ్ ఈ సైడ్ ఈక్వల్ గా ఉంటుంది, ఈ హైట్ ఉంటుంది కదా. నువ్వు ఎందాట అడిగావు చూసావా సార్, ఐసోసెలిస్ ట్రయాంగిల్ అయితే మిడ్ పాయింట్ అను హైట్ ఒకటే అవుతుందా సార్, అంటే అవును ఒకటే అవుతుంది అని చెప్పాను. ఈక్వల్ ట్రయాంగిల్ లో ఎలాగైతే మీడియను హైట్ ఒకటే అవుతాయి, ఇందులో కూడా అంతే, మీడియను హైట్ ఒకటే అవుతాయి, అందుకని ఇది సగం ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం 24 అన్నాడు, ఇదంతా ఇప్పుడు మరి ఎరా, ఇది ఎంత, ఇది ఇది 12, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి 12, ఈ పాయింట్ డి అనుకుంటే ఇది 24 ఇచ్చాడు కదా, ఇది 12 ఇది 12. రాయని సొల్యూషన్ లో ఏం రాస్తారంటే, లెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, బిసి ఈజ్ ఈక్వల్ టు 24, డి ఈజ్ ఏ మిడ్ పాయింట్ అని రాయండి. D is a midpoint and AD is a height. AD is equal to height. Height అనొచ్చు లేదా ఇంకో పేరేంటమ్మా దీనికి, మీడియన్. మీడియన్, వెరీ గుడ్, రాయినట్లాగా మీకు తెలిసిందంతా రాయండి. రాశాక మనకేం కావాలి, పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే ఏ తెలిస్తే పెరిమీటర్ వచ్చిందిగా ఏమ్మా, ఏ తెలిస్తే పెరిమీటర్ వచ్చిందా, పెరిమీటర్ అంటే ఏంట్రా. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక షర్ట్ స్టిచ్ చేయించుకోవాలనుకోండి, అప్పుడు టైలర్ ఏం చేస్తాడు, ఒక టేప్ తీసుకుని చుట్టూ కొలత వేస్తాడు, అదే పెరిమీటర్ అంటే. ఈ మొత్తం కలపాలన్నమాట, ఇదిగో స్మాల్ ఏ చూస్తున్నారా, ఇదిగో స్మాల్ ఏ, ఈ స్మాల్ ఏ ప్లస్, ఇవన్నీ ప్లస్లు చేయాలి, అదే పెరిమీటర్ అంటే. ఓకే సార్, ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ సార్. ఎనబడిద్దిలే, బ్రేక్ అవుతుంది సార్ మీ వాయిస్. అసలు మన దగ్గర అట్లాంటి ప్రాబ్లం రాదమ్మా, మీ దగ్గర ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఉండేవో కానీ మన దగ్గర అట్లాంటి ప్రాబ్లం హై మంది. నిన్న కూడా అంతే వచ్చింది సార్. అంటే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే అమ్మా ఆశ్రిత, సరే ఇప్పుడు